నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల్లో ధైర్యం కలిగేలా తెనాలి కోవిడ్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ వెల్లడి. కరోనా బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ తన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కాంక్షిస్తూ పూజాది కార్యక్రమాలు చేపట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే. తెనాలిలో భారీగా పట్టుబడిన తెలంగాణ మద్యం 3.5 లక్షల విలువైన మద్యం సీజ్ చేసి నిందితుణ్ణి అరెస్టు చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ కె శ్రీలక్ష్మి. ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీకి తెగబడిన నిందితులను అరెస్టు చేసిన తాలూకా పోలీసులు 35,000 రూపాయల నగదు ప్రభుత్వ ట్యాబ్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన రూరల్ సీఐ ఏ అశోక్ కుమార్. కరోనా వైరస్ తెనాలి ప్రాంతంలో అధికంగా ఉన్నందున ప్రభుత్వం తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను 200 పడకల కోవిడ్ హాస్పిటల్గా రూపాంతరం చేసినట్లు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఏఎస్ఎం డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆయన వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి, సీనియర్ వైద్యులు డాక్టర్ జె హనుమంతరావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెనాలి కోవిడ్ హాస్పిటల్లో 68 పాజిటివ్ సంక్రమించిన వ్యక్తులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. కోవిడ్ హాస్పిటల్గా ప్రభుత్వం రూపొందించిన తగినంత మంది వైద్యులను వైద్య సిబ్బంది ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. ఇటీవల వస్తుల కల్పన, సిబ్బంది కొరతపై నర్సులు చేపట్టిన ఆందోళనలపై పేషెంట్లకు అందివలసిన వైద్యము, వైద్య సహాయంపై సమీక్షించి పక్కా ప్రణాళికలు 2-3 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్యశాలకు ఫోన్ చేస్తే మెరుగైన వైద్యం అందుతుందనే భావన ప్రజల్లో తీసుకొస్తామని పునరుద్ఘాటించారు. డెప్యుటేషన్పై వెళ్లిన వైద్యులను రప్పిస్తామని, అదేవిధంగా 50 మంది సిబ్బందిని అదనంగా రిక్రూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. కోవిడ్ సంబంధించి 200-బెడ్ హాస్పిటల్ చేశారు కాబట్టి, కానీ ప్రజలు బాగా ట్రీట్మెంట్ జరగట్లేదన్న భావంతో ఉన్నారు. అలాగే రీసెంట్గా స్టాఫ్, నర్సెస్ వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ పెంచమని కోరుతూ వాళ్ళ నిరసన తెలపడం జరిగింది. వీటన్నిటి మీద ఇమీడియట్గా రివ్యూ పెడతానని చెప్పి నేను ఫోన్ చేసి ఇవాళ ఇంతకుముందు రివ్యూ చేశాను. ప్రజలు బాగా ప్యానిక్ అయ్యారు. ఈ భయాన్ని మనం పోగొట్టి మన ఏరియాలో ఉన్న ఈ హాస్పిటల్ ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన, అసలు ముందు ధైర్యం కల్పించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడటం జరిగింది. దానికి తగ్గ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రేపు సాయంత్రానికల్లా రెడీ చేస్తూ ఉన్నాం. అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి 24 అవర్స్ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి, ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఫలానా నెంబర్కి ఫోన్ చేయండి, ఆ ఫోన్కి మనం ఎనీ పబ్లిక్ కాల్ చేసి ఆన్సర్ ఇచ్చే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రెడీ చేసి రేపు సాయంత్రం హాస్పిటల్ ఇన్ఛార్జెస్ అందరితో, డాక్టర్స్ అందరితో రేపు సాయంత్రంలో మళ్ళీ మీటింగ్ పెట్టబోతాం. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ని ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డెప్యుటేషన్ మీద డిఎంహెచ్ కానీ వీళ్ళంతా తీసుకున్నారో వాళ్ళందరినీ వెనక్కి ఇమ్మన్నాం. సో వాళ్ళందరూ వెనక్కి వస్తున్నారు. అలాగే స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ని వీళ్ళందరినీ అపాయింట్, బహుశా నాకు తెలిసి 50 మంది స్టాఫ్ కావాలని చెప్పి రెడీ చేసాం. సో దాన్ని కూడా ఇంట్రెస్ట్ ఇవ్వాలే లాస్ట్ డేట్ 2-3 డేస్లో ఆ స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకునే విధంగా ప్రాసెస్ మాట్లాడాం. సో అందరినీ రేపు సాయంత్రం లోపు డిస్కస్ చేసి ఇంకా బాగా బెటర్గా ఏ రకంగా చేయాలి, ఎవరెవరు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బాధ్యతతో అక్కడ ఉన్న సమస్యల్ని ఐడెంటిఫై చేసి ఆ సమస్యల్ని తీర్చి ఇంకా బాగా మెరుగైన సౌకర్యం చేసే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి రెడీ చేస్తాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ కె శ్రీలక్ష్మి వెల్లడించారు. మంగళవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక నాజర్పేటకు చెందిన నూతక్కి శివనాగరాజు అనే వ్యక్తి ఖమ్మం జిల్లా నుండి కారులో తూర్పుగోదావరి జిల్లా మీదుగా భారీగా అక్రమ మద్యం తెనాలి తెచ్చినట్లు వెల్లడించారు. 275 మద్యం సీసాలను తెచ్చి విక్రయిస్తుండగా
రాబడిన సమాచారం మేరకు తెల్లవారుజామున వన్ టౌన్ సీఐఎం రాజేష్ కుమార్ సిబ్బందితో దాడి చేసి సరుకును నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వీటి విలువ 3.5 లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని మరోమారు హెచ్చరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ అనంతరం రిమాండ్కు తరలించనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో ఎస్ఐలుటి అనిల్ కుమార్, జి గిరిబాబు, అనంతకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వన్ టౌన్ సిఐ గారు మరియు వారి ఎస్ఐ గారు, వారు క్రైమ్ సిబ్బంది అందరూ కూడా నాజర్పేటలోని జంధ్యాలవార వీధిలో ఉంటున్న శివనాగరాజు అనే ఇంటిలో తెలంగాణ నుంచి తీసుకొచ్చిన మద్యంని అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో రైడ్ చేసినప్పుడు ఖమ్మం జిల్లా నుంచి వయా వెస్ట్ గోదావరి మీదుగా అతను కారులో దాదాపుగా 275 రకరకాల మద్యం సీసాలు, లైక్ మీరు చూస్తే ఫుల్ అండ్ సమ్ క్వార్టర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ దీని వర్త్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపుగా 3-3.5 లక్షల వరకు వస్తుందని చెబుతున్నారు. తెలంగాణ మద్యం కనుక తెలంగాణలో 2 లక్షల వర్త్ ఉంది దీనికి మొత్తం అంతా కూడాను. వీటిని సీజ్ చేయడం జరిగింది. గుంటూరు రూరల్ ఎస్పీ గారు కూడా వన్ టౌన్ సిఐ గారిని, వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఇలాంటి ఇల్లీగల్గా ఎవరైనా బయట నుంచి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద గట్టి క్రిమినల్ కేసెస్ అనేటివి పెట్టడం జరుగుతుంది, గట్టి చర్యలు కూడా తీసుకోబడతాయి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం వైన్, ఎస్పెషల్లీ ఎన్డీపీఎల్ ఎవరైనా బయట నుంచి తీసుకొచ్చి అదర్ స్టేట్స్ నుంచి అమ్ముతుంటే వారికి ఎయిట్ ఇయర్స్ జైలు శిక్ష ఉంది. కనుక దేర్ ఇస్ నో బెయిల్, ఖచ్చితంగా కోర్టుకి రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. సో దయచేసి పబ్లిక్ అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎటువంటి సమాచారం ఉన్నా సరే మా లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ, లేదు అంటే డైల్ 100 కూడా తెలియజేస్తే ఇమీడియట్గా మా వాళ్ళు రైడ్ చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తుంది. కరోనా వైరస్ బారి నుండి ఎమ్మెల్యే శివకుమార్ సంపూర్ణంగా కోలుకున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయనకు పాజిటివ్ రాగా హోమ్ ఐసోలేషన్కు వెళ్లారు. 8 రోజుల అనంతరం పూర్తి ఆరోగ్యంతో సమాజంలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఆరోగ్యం కుదుటపడాలని నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజానీకం వివిధ రూపాల్లో దేవునికి పూజలు, ప్రార్థనలు చేసినందుకు వారందరికీ కృతార్థులనన్నారు. తనపై ప్రజలకున్న విశ్వాసం, ప్రేమ, నమ్మకం తననెంతగానో కట్టిపడేశాయని అభిప్రాయపడ్డారు. 4 రోజుల్లో తిరిగి ప్రజా జీవితంలోకి సంపూర్ణంగా అడుగు పెడతానని వెల్లడించారు. ఈ 10 రోజుల నుంచి మరి దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థన ద్వారా, అలాగే నియోజకవర్గంలో అందరూ మరి ఇంత అభిమానం ప్రజలు చూపించారు, ఇంత అభిమానం ఈ ప్రాంత నాయకులుగా నా మీద చూపించిన అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరి ప్రేమాభిమానాలు కరోనా వైరస్ని, పాజిటివ్ని 8 రోజుల్లోనే మీ అందరి యొక్క ప్రేమాభిమానాలతో, మీరు చూపించిన ఆప్యాయతలతో మీరు నా ఆరోగ్యం మెరుగుపడాలని మీ ఇష్ట దైవాలకి మీరు చేసిన పూజల ద్వారా ఈరోజు పాజిటివ్ నుంచి నెగిటివ్కి వచ్చి మళ్ళీ ఒక రాబోయే 3-4 రోజుల్లోనే ప్రజా జీవితంలోకి, మన ప్రాంతాన్ని ఈ కరోనా వైరస్ అలాగే కత్తిమా ఇష్యూస్లో కూడా మళ్ళీ నిరంతరం మానిటరింగ్తో మీ అందరికీ సేవ చేసి మీ అందరి మన్ననలు పొందే విధంగా మళ్ళీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. సమాజంలో కరోనా వ్యాప్తి నానాటికి అధికమవుతోంది. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వివరాల్లోకి వెళితే కరోనా వైరస్ తెనాల నియోజకవర్గంలో కరాళ నృత్యం చేస్తోంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని చోట్ల వైరస్ వ్యాప్తి చెందుతోంది. క్షణక్షణం పెరుగుతున్న కేసులతో ప్రజలు హడలి చేస్తున్నారు. కరోనా సోకిన బాధితులను అధికారులు కోవిడ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నివసించే ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి సమగ్ర శానిటేషన్ చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో 600కు పైబడి కేసులు దాటడం ఇటు అధికారులను అటు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించి వైరస్ కట్టడికి కృషి చేయాలని అధికారులు కోరుతున్నారు. కాగా తెనాల నియోజకవర్గంలో మంగళవారం కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సంక్రమించినంత మాత్రాన ప్రజలు అధైర్యపడవలసిన పని లేదని శాసనసభ్యులు అనాపతిని శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి అండగా ఉండేందుకు తను సమాజంలోకి వచ్చి ప్రభుత్వంతో పాటు దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
వైరస్ కట్టడి, ప్రజల ఆహార భద్రత తనకు రెండు కళ్లుగా అభివర్ణించారు. ప్రతిపక్షాల పిచ్చి ప్రలాపనలు వైసీపీ పార్టీ పరిగణనలోకి తీసుకోదని కొట్టిపడేశారు. పట్టణంలో వైరస్ కట్టడి కోసం ఎక్కడా ఒక మద్యం షాపు ఏర్పాటు కానివ్వలేదని స్పష్టం చేశారు. ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేసే తమ ప్రభుత్వంపై బురద జల్లే మాటలు, చేష్టలను లక్ష్యపెట్టమని పునరుద్ఘాటించారు. నేను కరోనా పాజిటివ్ వచ్చి మళ్ళీ ఒక 8 డేస్లో ఈరోజు నెగిటివ్ వచ్చింది. సో దయచేసి కరోనా వైరస్ సోకిద్ది, కరోనా వైరస్ వచ్చింది, భయపడమాకండి. నేను చాలా ధైర్యంగా నాకు నేను నిజంగా చూస్తా ఉండా ఈ 4 మంత్స్లో కరోనా వైరస్ని తెనాలి ప్రాంతంలో ఒక శాసనసభ్యునిగా చాలా ధైర్యంగా రోడ్ల మీద తిరిగాను. ఎందుకు తిరిగాను అంటే ఈ మహమ్మారి వచ్చినప్పుడు ప్రజలు జీవన విధానం దెబ్బతింటా ఉంది. చిన్న చిన్న వాళ్ళు ఆహారం తినటానికి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఓ ప్రజాప్రతినిధిగా నేను సర్వీస్ మైండ్లో ఎక్కడైతే పేదవాడు నివసిస్తూ ఉన్నాడో ఆ ప్రాంతాల్లో అనేక మంది దాతలు వచ్చి వాళ్ళకి సహాయం చేయటం వల్ల ఈ 5 నెలల నుంచి కరోనా వైరస్ ఇంత విజృంభణ ఉన్నా కూడా ప్రజలు ఫ్రస్ట్రేషన్కి గురి కాకుండా కనీసం 2 పూట్ల భోజనమో లేకపోతే సరుకులో నిత్యావసర వస్తువులో వాళ్ళకి కావలసిన సామాను సామాగ్రియో దాతల రూపంలో, నాయకుల రూపంలో, పార్టీల రూపంలో వాళ్ళకి చేరవేయగలిగాం. అది దేనికి జరిగింది అంటే ఒక శాసనసభ్యుడిగా నేను స్ఫూర్తికి తీసుకున్నా. ఎమ్మెల్యే గారు మనం ప్రోగ్రాం పెడితే వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వస్తున్నాడు, భయపడాల్సిన పని లేదు అని ఎంతోమంది దాతలు ప్రతిరోజు చేశారు. పేదల నివాసం ఉండే ప్రదేశాల్లో ఈ ఫుడ్ ప్రాబ్లం రాకుండా చేయగలిగాం. దాన్ని ఇన్స్పైర్ అవ్వటానికి అంతేగాని పనికి పోయి కరోనా తెచ్చుకోవాలని ఎవడు కోరుకోడు. కోవిడ్ వచ్చినాక జరిగినాక ఓపి రీఓపెన్ చేసినాక ఇలాగే క్యూలు ఉండయి, కరోనా పెరుగుతుంది అన్నప్పుడు నేను డీసీతో మాట్లాడి మొత్తం క్లోజ్ చేయండి అని చెప్పాను. తెనాల పట్టణంలో అన్ని క్లోజ్ చేశాను. చుట్టుపక్క గ్రామంలో కొన్ని కొన్ని ఉన్నాయి, కొల్లిపార అలాగే అంగల్ కూతురు. ఇది శాసనసభ్యుడిగా నేను హోమ్ క్వారంటైన్లో ఉన్నా కూడా ఆ వీడియో చూడంగానే ఇమీడియట్గా నేను మాట్లాడాను. సో ఎందుకంటే ఇది ప్రజాప్రతినిధికి నా బాధ్యత. ప్రజలకు ఎక్కడైతే కష్టం ఉందో ఆ కష్టంలో ప్రజాప్రతినిధిగా ఉంటాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పింది. అరే ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకడికి కరోనా వస్తే అన్ని ముట్టుకోవటానికి భయప అంత ఏం లేదు. మనం ధైర్యంగా ఉండాలా. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఆ చనిపోయిందే మనం చూస్తున్నాం, కానీ ఆ చనిపోయిన వ్యక్తికి ఇంకా ఎడిషనల్గా ఉన్న రోగాల్ని మనం బయటికి తీసుకురాట్లా. ఎందుకంటే మానవత దృక్పథం, పాజిటివ్ వస్తే అధైర్యపడద్దు. కుటుంబ సభ్యులు కూడా మీరు జాగ్రత్త తీసుకొని ఉంటూ ఉండాలి. కానీ కరోనా వచ్చిన ప్రతి వ్యక్తికి హాస్పిటల్ అవసరంలా, అది నేను గమనించమని కోరుతా ఉన్నా. ఏపీఎస్ఆర్టీసీ ఈ నెల 29 నుండి తెనాలి డిపో నుండి సరుకు రవాణా సేవలు ప్రారంభమవుతున్నట్లు డిపో మేనేజర్ తోట శ్రీనివాస్ పేర్కొన్నారు. మొబైల్ పార్సిల్స్, కార్గో సర్వీసెస్ సేవలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మొట్టమొదటిసారిగా మన తెనాలి డిపో ద్వారా కార్గో పార్సల్ సర్వీసు బయలుదేరుతుంది. రేపటి నుంచి అంటే 29/7/2020 నుంచి ఇప్పుడు మొబైల్ పార్సల్ మరియు కొరియర్ సర్వీసుని స్టార్ట్ చేస్తున్నాం. ఈ సర్వీస్ ఉదయం 8 గంటలకు బయలుదేరి తెనాలిలో గుంటూరు, మంగళగిరి, మీదుగుండ, విజయవాడకు వెళుతుంది. అలాగే విజయవాడ నుంచి అదే మార్గంలో తెనాలి వస్తుంది. ఈ మధ్యలో ఒక కవర్స్ కానీ చిన్న చిన్న పార్సల్స్ కానీ మినీ లోడ్స్ ఏమైనా ఉంటే కూడా తీసుకొని వెళ్తుంది. అలాగనే అవతల పక్క స్పాట్లోనే డెలివరీ చేస్తాం. ఇక్కడ నుంచి కస్టమర్కి వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది. ఆ వాట్సాప్ మెసేజ్ ద్వారా అక్కడ వచ్చే కస్టమర్ చూపించి ఆ సరుకుని మన బండి దగ్గర తీసుకోవచ్చు. ఇవేదంటే బయట మన పార్సిల్ కొరియర్ సర్వీసులు ఉన్నాయి కదా ప్రైవేట్ వాటిలో, వాటన్నిటికంటే కూడా సత్వరంగా రవాణా చేయబడతాయి మన సర్వీసుల ద్వారా. కాబట్టి మన తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించేట్లుగా మీరందరూ కూడా సహకారం అందిస్తారని ఆశిస్తున్నాము. సేవా నిరతితోనే మానవ జన్మ చరితార్థమవుతుందని వైసీపీ నాయకులు కటారి హరీష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పూలే కాలనీలో కన్నెగంటి పిచ్చయ్య మాస్టర్ సహకారంతో పేదలకు దుప్పట్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నేత కటారి హరీష్ పాల్గొని వీటిని అందజేశారు. ఈ సందర్భంగా దాతల సేవా నిరతిని కొనియాడారు. కార్యక్రమంలో ఎం రమణయ్య, బచ్చు రాఘవరావు, ఎం నాని, కె నాగరాజు, కె గోపి తదితరులు పాల్గొన్నారు.
కన్నిగంటి పిచ్చి మాస్టారు, సుశీలాదేవి వాళ్ళ పెద్ద కోడలు కీర్తి, వాళ్ళ మనవడు శ్రేయస్, ఇద్దరు పుట్టినరోజు సందర్భంగా మన పూలే కాలనీలో ఉన్న దాదాపు ఒక 150 కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం పెట్టారు. అంటే ఈ కరోనా నేపథ్యంలో మాస్టారు వయసు రీత్యా బయటికి రాకూడదు, అయినా కానీ కార్యక్రమం ఆగకూడదు అనే దీంతో ఆ బాధ్యత నాకు అప్పచెప్పి కార్యక్రమం చేయండి అని చెప్పి చేయటం జరుగుతుందండి. అట్లాంటి కనిగంటి పిచ్చి మాస్టారు పెద్ద కోడలు అమ్మాయి కీర్తికి, మనవడు శ్రేయస్కి మన పూలే కాలనీ వాసుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు ఒక చిన్న విరామం.